నమస్తే టిఎస్ 31 న్యూస్. బొంతపల్లిలో ఏఐటియుసి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న అమాలి కార్మికులు. సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఏఐటియుసి అమాలి సంఘం శతజయంతి ఉత్సవాలలో భాగంగా జెండావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి ఎం సిద్దమ్మలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ఐక్యత లేకుంటే హక్కులు సాధించలేమని, హక్కులు పొందాలంటే ఐక్యతగా ఒకే జెండ నీడలో పనిచేయాలని, నేటికి ఏఐటియుసి ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిందని, ఇకనైనా కార్మిక హక్కులను కాలరాస్తున్న కాంట్రాక్టు పద్ధతిని ఎత్తివేయాలని, సంబంధిత కార్మిక చట్టాలు అమలు చేయాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అమాలి సంఘం అధ్యక్షులు కొమ్ము గోపాల్, ఉపాధ్యక్షులు వీరయ్య, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాస్, కోశాధికారి ఎస్ మల్లేష్, ఆర్గనైజర్ ఎం కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ రాములు, సభ్యులు బాలేష్, కొమ్ము శంకర్, బాలు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న కార్మికులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కేసీఆర్ అన్న ఇచ్చిన వాగ్దానాల ప్రకారము అన్నీ మనకు వివరించి చెప్పినందుకు మరి ఒకసారి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశవ్యాప్తంగా ఏఐటియుసి 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు బొంతపల్లి గుమ్మడిదళ మండలం బొంతపల్లి అమాలి కార్మిక సంఘం ఆఫీసులో ఏఐటిసి శతజయంతి ఉత్సవాలు 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కామ్రేడ్స్, 1920లో పుట్టిన ఏఐటిసి లాలా లజపతిరాయ్, సుభాష్ చంద్రబోస్, కేఎల్ మహేంద్ర, ఎస్కే డాంగే, జవహర్లాల్ నెహ్రూ, కేఎల్ మహేంద్ర ఆరుతేరిన ఉద్దండులైన నాయకులతోటి ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని బ్రిటిష్ సామ్రాజ్యంలోనే కార్మిక చట్టాలను సాధించుకొని ఈరోజు నాటికి 100 సంవత్సరాలు జరుపుతుంటున్నాం. కాబట్టి నానాటికి కార్మిక చట్టాలను అమలు చేయడంలో విఫలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కార్మికుల పైన సవారీ చేస్తున్నారు. ఏ ఒక్కటి కూడా కష్టపడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడులుగా విభజించి ఈరోజు ఏ ఒక్క పని విధానాన్ని కూడా అమలు చేయడం లేదు. అలాగనే అమాలి కార్మికులకు సమగ్రమైన చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మొదలుపెట్టుకొని ఈనాటి కేసీఆర్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వరకు ఇంతవరకు అమలు చేయలేని దురాగతము దురుస్థితి ఏర్పడ్డది కామ్రేడ్స్. అలాగే ఆటో కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ఇ అమలు చేస్తానని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు లేదు ఆ వాగ్దానం. అలాగనే కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికో ఉద్యోగం అన్నాడు, అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదన్నాడు, కూలీనాలి పని విధానమే ఉండదన్నాడు. మరి అలాగనే దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పినాడు. మరి ఎక్కడ పోయింది కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు? మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల నోట్ల మట్టి తప్ప ఇక ఎక్కడ బంగారు తెలంగాణ వరాలు ఎక్కడున్నాయని మేము నిలదీస్తున్నాం. ఇకనైనా కేసీఆర్ నరేంద్ర మోడీ ఇద్దరు మిలాఖతై అమాయక కార్మికులను, అమాయక ప్రజలను మోసం చేసి ఇంకా ఎల్ఆర్ఎస్ పేరు మీద, అలాగనే ధరణి అనే పేరు మీద మోసాలు చేస్తూ పబ్బం నడుపుతున్నారు. ఏది ఎక్కడ కార్మిక చట్టాలను ఎక్కడ ఏం చేశావు? ఏం కాంట్రాక్ట్ ఉద్యోగం ఉన్నదా లేదు? ప్రభుత్వం పరంగా ఉద్యోగాలు ఉన్నాయా లేవు? కరోనా పేరు మీద 600,000,000,000 రూపాయలు వచ్చినప్పటికీ భారతదేశంలో 135 కోట్ల జనాలు ఉన్నారు. ఆ 135 కోట్లకు ఇంటింటికి 1 కోటి రూపాయలు వంచినా కానీ ఎలాంటి డబ్బు కూడా వెనుకకు పోలేని పరిస్థితి. కాబట్టి ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ కార్మిక చట్టాల జోలికి వస్తే, కార్మిక హక్కులను కాలరాసే విధంగా చర్యలు చేపడితే ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ నరేంద్ర మోడీ అని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈరోజు 100 సంవత్సరాల ఏఐటియుసి విజయాలు పునికిపుచ్చుకొని మనమందరం కూడా ఏఐటియుసి జెండా కింద అనేక మంది బ్రతుకులు బ్రతుకుతీస్తున్నారు, అనేక మంది బ్రతికిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది జీవనాలు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి
అనేక మంది కూడా ఆశయాల సాధన కొరించి ఏఐటీసీ ముందంజలో పోరాడి వారి సమస్యలను పరిష్కరించే విధంగా ముందు చూపుతుందనేసి ఈ ఒక అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను।